మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను సర్టిఫైడ్ యోగా ట్రైనర్ని. ఎలా ఉన్నారు అందరూ? మనం ఈ బిజీ లైఫ్ వల్ల చాలా చాలా స్ట్రెస్ని తీసుకుంటున్నాము. సో ఆ స్ట్రెస్ వల్ల మనకి తొందరగా హెడేక్స్ అటాక్ అవుతాయి, ఐ మీన్ హెడేక్ వస్తుంటుంది. సో ఆ హెడేక్స్ని తగ్గించుకోవడానికి, ముఖ్యంగా మైగ్రేన్ హెడేక్ ఉన్నవాళ్ళు ఈ ఆసనాలు చేస్తే తప్పకుండా మీకు రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు మనం మొదటగా బాలాసన చేద్దాం. ముందుగా ఇలా వజ్రాసనలో కూర్చొని చేతులను పైకి లేపి బాడీని ముందుకు ఉంచి ఇలా బయటకి బ్రీత్ అవుట్ చేసేసి ఇలా ఉండాలి. ఇది నరాలని కామ్ చేస్తుంది. అలాగే ఇది ఒక మంచి స్ట్రెస్ బస్టర్. మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు ఇలా ఒకసారి చేసాము అంటే 2-3 మినిట్స్ మనకి చాలా రిలీఫ్ దొరుకుతుంది. నెమ్మదిగా పైకి లేవాలి. ఇప్పుడు పాదహస్తాసన. పాదహస్తాసనలో చేతులు ఇలా పైకి పెట్టి ముందుకు ఫార్వర్డ్ బెండ్ అయ్యి మనం మన పాదాల పక్కన చేతుల్ని ఇలా ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేస్తున్నప్పుడు మన అప్పర్ బాడీ కాళ్ళకి అతుక్కున్నట్టుగా రావాలి. మ్యాక్సిమం ఎంత వస్తే అంత. ఫస్ట్ చేతులు పెట్టగలిగిన వాళ్ళు ఇలా పామ్స్ భూమి కానించి పెట్టాలి. ఇంకా మేము ఫ్లెక్సిబిలిటీ ఉంది మాకు అనుకుంటే చేతుల్ని ఇలా కాళ్ళ వెనక్కి పెట్టి ఇలా 30 సెకండ్స్ హోల్లో ఉండాలి. ఇలా ఉంగినప్పుడు మన బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది. ఇది మన నర్వ్ సిస్టమ్ని వైటలైజ్ చేస్తుంది. ఇప్పుడు పశ్చిమోత్తానాసన. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం, కాళ్ళు ఇలా స్ట్రైట్గా పెట్టి ఇక్కడ గ్యాప్ రానివ్వద్దు. మనం ఫార్వర్డ్ బెండ్ అవుతున్నప్పుడు కాళ్ళు లేపొద్దు. మన ఫోర్హెడ్ ఆల్మోస్ట్ నీస్కి టచ్ అవ్వాలి. అలా ఇలా ఫార్వర్డ్ బెండ్ అవుతున్నప్పుడు మొత్తం బెండ్ అవ్వలేని వాళ్ళు కాఫ్ మజిల్స్ దగ్గర చేతులు ఉంచి బెండ్ అవ్వండి. లేదు ఇంకా మేము ఫార్వర్డ్ బెండ్ అవ్వగలుగుతాము అనుకుంటే యాంకిల్ పట్టుకొని ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. లేదు ఫ్లెక్సిబిలిటీ కంప్లీట్గా ఉంది అనుకుంటే టోస్ పట్టుకొని ఫార్వర్డ్ బెండ్ అవ్వచ్చు. మనం ఈ పశ్చిమోత్తానాసనం చేయడం వల్ల మామూలు హెడేక్ ఉన్నవాళ్ళు కూడా అప్పటికప్పుడు మీకు రిలాక్సేషన్ దొరుకుతుంది. ఈ పశ్చిమోత్తానాసనలో మైగ్రేన్ వాళ్ళకే కాకుండా మామూలుగా హెడేక్ వచ్చిన వాళ్ళు కూడా ఈ ఆసనాన్ని చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్గా ఇప్పుడు మనం సేతుబంధాసనం చేద్దాం. సేతుబంధాసనం చేయడం వల్ల కూడా మనకి అన్ని రకాల తలనొప్పులు తగ్గుతాయి. అండ్ ఇది కూడా ఒక మంచి స్ట్రెస్ బస్టర్గా మనకు పనిచేస్తుంది. ఇలా 20-30 సెకండ్స్ హోల్డ్ చేయాలి. సో మనం ఇక్కడ మైగ్రేన్ హెడేక్ ఉన్నవాళ్ళు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఏంటి అంటే రా లెమన్ తినకూడదు, అలాగే తక్కువ క్వాంటిటీలో స్వీట్ పొటాటో తినాలి. అండ్ సెలరీ మన దగ్గర తక్కువ, సెలరీ యూజ్ చేయరు కానీ ఎవరైనా సెలరీ యూజ్ చేసే వాళ్ళు ఉంటే సలాడ్స్లో ముఖ్యంగా తింటూ ఉంటారు. సో వాళ్ళు సెలరీని అవాయిడ్ చేయడం మంచిది. ఎవరైతే తలనొప్పితో బాధపడుతున్నారో వాళ్ళు అల్లం వేర్ల పొడిని దొరికితే, అంటే మనం మామూలుగా ఇప్పుడు బాల్కనీలో తొట్టిలో పెట్టుకున్న అల్లం గ్రో అవుతుంది, ఎక్కువ ఎండ అవసరం ఉండదు. సో తక్కువ సన్లైట్ ఉన్నా దాన్ని మనం గ్రో చేసుకోవచ్చు. అల్లాన్ని పెంచుకొని అల్లం తీసేసిన తర్వాత వాటి రూట్లు ఉంటాయి కదా, రూట్ ఉంటుంది కదా, ఆ రూట్ని ఎండబెట్టి డ్రై చేసి పౌడర్ చేసుకున్న దాన్ని మరిగించి మనం గ్రీన్ టీ లాగా వాడుకున్నా కానీ
అది మనకి ఈ తలనొప్పి నుంచి మనకి రిలీఫ్ ఇస్తుంది. అలాగే పచ్చి అల్లం వేర్లు ఉంటాయి కదా, ఆ పచ్చి అల్లం వేర్లని కషాయం లాగా చేసుకుని అప్పటికప్పుడు తాగినా మనకి మంచి రిలీఫ్ వస్తుంది. ఏదైతే ఈ అల్లం వేర్లని మరిగించి తాగుతామో ఇది మంచి పెయిన్ కిల్లర్ లాగా కూడా పనిచేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి. అలాగే ఫ్లాక్సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఫ్లాక్సీడ్స్ని కూడా మనం కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకోవడం వల్ల కూడా మనకి మైగ్రేన్ నుంచి రిలీఫ్ దొరికే అవకాశం ఉంది. హ్యాపీ ప్రాక్టీసింగ్. శివోహం.